తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగమంటున్నాడు. కడప జిల్లాలో ఉష్ణోగ్రత 43 డిగ్రీలు దాటింది. సాయంత్రం అయినా ఎండ వేడి తగ్గడం లేదు. మరో వారం రోజుల పాటు ఉష్ణోగ్రతలు ఇలాగే ఉంటాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. కడపలో ఎండ తీవ్రతపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధుసూదన్ రెడ్డి అందిస్తారు. వాతావరణ శాఖ హెచ్చరించిన విధంగానే ఎండల తీవ్రస్థాయి పెరిగింది. ఎందుకంటే కొన్ని రోజులుగా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది, రాబోయే కొన్ని రోజులు ఎండల తీవ్రత పెరుగుతాయి, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, అవసరమైతేనే బయటకు వచ్చి తమ పనులు చూసుకొని వెంటనే ఇంటికి చేరుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. మనం కడప కోటిరెడ్డి సర్కిల్లో ఉన్నాం. ఎప్పుడు రద్దీగా ఉండే ఈ ప్రాంతం ఇప్పుడు చాలా బోసిపోయిన విధంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు కూడా విధులు నిర్వహించే వాళ్ళు, వారు కూడా ఇక్కడ ట్రాఫిక్ విధుల నుంచి పక్కకు వెళ్ళి నీడ ప్రాంతంలో కూర్చొని ఉన్నారు. మనం చూడవచ్చు ఎక్కువగా ఆటోలలో కార్లలో మాత్రం వెళ్తున్నారు, ఎక్కువ టూ వీలర్స్ వాడకుండా ప్రజలు తిరుగుతున్నారు. ఇక్కడ కొంతమంది మనతో పాఠశాలలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఎలా ఉండాలి ఎండ తీవ్రతలు? నారాజు, రాష్ట్రంలో నమోదయ్యేటటువంటి ఎండ తీవ్రతలో కడప జిల్లా ఎప్పటికి కూడా ముందే ఉంటోంది. ఈ సంవత్సరం పెరిగేటటువంటి అవకాశం కూడా ఉందని హెచ్చరికలు కూడా చేశారు. సో ఈ విపత్కరమైనటువంటి పరిస్థితి ఇది ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. సో ప్రధానంగా మొక్కలు అనేటటువంటివి, చెట్లు అనేటటువంటివి నానాటికి తగ్గిపోవడం వల్ల వాటి సంఖ్య ఈ ఎండ తీవ్రత ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ప్రభుత్వము ప్రజలు ఇద్దరి సహాయ సహకారాలతో రాబోయేటటువంటి రోజుల్లో అయినా కూడా పట్టణాలలో వీలైనంత ఎక్కువ అన్ని చోట్ల కూడా మొక్కలు పెంచేటటువంటి కార్యక్రమం చేయాలా. మరొక ముఖ్య విషయము, కరెంటు కోత లేకుండా కూడా చూడవలసినటువంటి బాధ్యత కూడా ఉంది. వడదెబ్బకు గురైనటువంటి వాళ్ళకి అందుబాటులో, అది ప్రభుత్వ వైద్యశాల కావచ్చు లేకపోతే ఉచిత సరఫరా కావచ్చు, ఆ ఓఆర్ఎస్ లిక్విడ్స్ అనేటటువంటి కూడా ఉచిత సరఫరా చేసేటటువంటి ఏర్పాటు కూడా చేస్తే బాగుంటుంది. అంతేకాకుండా ప్రజల్లో అవగాహన కల్పించాల్సినటువంటిది కూడా ఉందన్నమాట. ప్రభుత్వం అయితే చెట్లు పెంచే కార్యక్రమం చేయాలా, దాన్ని కడప నగరంలో కానీ మున్సిపాలిటీ పరిధిలో ఇల్లు కట్టేటప్పుడు ప్రతి ఇంటికి ఒక మొక్క పెంచాలి అనే ఒక విధానంతో కూడా ప్రభుత్వం ముందుకెళ్తే ఇలాంటి ఎండల నుంచి మనం కొంచెమైనా ఉపశమనం పొందే అవకాశం ఉందన్నారు. ఇక్కడ ఇంకొక పాఠశాల ఉన్నారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి బయటకు వచ్చినప్పుడు చెప్పండి సార్. జాగ్రత్తలు కన్నా కూడా జనరల్గా ఎండాకాలం మనం తప్పించుకోలేని పరిస్థితులు, వాతావరణంలో వచ్చే మార్పులు మనం ఏం చేయలేము. అయితే ఉన్నంతలో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళంత వరకు మధ్యాహ్నం టైంలో అంటే 10 దాటిన తర్వాత సాయంత్రం 4 గంటల వరకు బయటికి రాకుండా ఉండడం మంచిది. అత్యవసర పరిస్థితుల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకొని కాటన్ వస్తువులు ధరించడం, క్యాప్ వాడడం లేదా హెల్మెట్ వాడడం, హెల్మెట్ లేకపోతే గాగుల్స్ వాడడం, ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే కొంతవరకు సేఫ్గా ఉంటాం. అట్లే నీళ్లు అధికంగా తీసుకోవాలి, మంచినీళ్ళు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో అవేర్నెస్ పెరిగింది వాటర్ పైన, మినరల్ వాటర్ అందరూ వాడుతున్నారు, దాంట్లో ఇబ్బందులు ఏం లేవు. కానీ కాకపోతే అవసరం కన్నా మేరకు, అవసరం మేరకు ఎక్కువగా వాటర్ తీసుకునే పరిస్థితి ఉండాలి. బయలుదేరే ముందు కానీ, మళ్ళీ వెళ్ళిన ఇంటికి వెళ్ళిన వెంటనే కానీ, మధ్యలో గ్యాప్ ఎక్కడన్నా ఆగినప్పుడు కానీ వాటర్ ఎక్కువ తీసుకుంటేనే మనకు ఈ వడదెబ్బ నుంచి నివారణ పొందే అవకాశం ఉంటుంది. వెంటనే ఓఆర్ఎస్ తాగితే చాలా వరకు వడదెబ్బను నివారించవచ్చు. మిత్రులు చెప్పినట్టు ఎప్పటికైనా కూడా మనము ఎండ తీవ్రతను అదుపు చేయలేము, కాబట్టి మనముండే జాగ్రత్తలు తీసుకొని అవసరం ఉంటేనే బయటకు వచ్చి వెంటనే పనులు చూసుకొని వాటరు ఎక్కువ మోతాదులో తీసుకొని ఫ్రూట్స్ అయితేనేమి, జ్యూసులు అయితేమి ఇలాంటివి తీసుకుంటే ఈ యొక్క ఎండ తీవ్రతను మనం ఎదుర్కొనేదానికి ఉంటుందని అంటున్నారు. వడదెబ్బ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలి. అలా వడదెబ్బ కుట్టినప్పుడు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి తగిన చూసిన సలహాలు తీసుకోవాలని చెప్తున్నారు. ఇది కెమెరామెన్ చాంతో మధుసూదన్ రెడ్డి, ఎన్టీవీ కడప.